నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు అందరూ అడుగుతున్నట్టే గివ్ అవే రూల్స్ కొంచెం క్లియర్గా చెప్తాను. షార్ట్ వీడియోస్లో నేను రూల్స్ చెప్తున్నాను కానీ అంత క్లియర్గా మీకు అర్థం అవ్వట్లేదు. సో నేను మీరు అడిగినట్టే ఒక లాంగ్ వీడియోలో చెప్పన్నారు కదా ఏమేమి రూల్స్, అన్నీ క్లియర్గా చెప్పండి గివ్ అవేలో మేము పార్టిసిపేట్ చేస్తామని. సో మీకోసమే వీడియో ఇది. నేను రూల్స్ అనేసరికి ఏం పెద్దగా పెట్టట్లేదు అండ్ నేను చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నా అందుకే. సో మీరు అడిగింది నేను ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని చేస్తున్నాను. సో ఫస్ట్లీ ఇన్ని గివ్ అవేస్ ఎందుకు ఇస్తుంది తిను అని మీకు అనిపించవచ్చు కదా. సో ఫస్ట్లీ నా హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకోవాలి, అంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళతో హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి కదా. సో నా దగ్గర ఉన్నవి మీకు ఇచ్చేస్తున్నాను అంతే. ఇంకా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే నువ్వు వాడేసి నువ్వు ఇస్తున్నావా అని అడుగుతున్నారు. నేను మహా అయితే ఒక 5 to 10 minutes నువ్వు కాదనుకుంటా, మేబీ 5 minutes 5 to 10 అనుకోండి, 5 to 10 minutes నేను ఒక వీడియోలో అవుట్ఫిట్ వేసుకుంటాను అంతే. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అసలు నేను గివ్ అవే ఇవ్వాలి, నాకు ఏదైనా ఇది గివ్ అవేకి ఇద్దాం, ఇది ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తే అది నా ఆర్డర్ కూడా చేయించుకోను. ఒకవేళ అసలు టచ్ చేయను దాన్ని, ఇది వాళ్ళది గివ్ అవేకి ఇవ్వాలి నావి అని నేను ఎంచుకున్న మాత్రమే నేను ఇలా ఆర్డర్ చేయించుకుంటా. ఇది నార్మల్ ప్లెయిన్ సింపుల్ డ్రెస్, నార్మల్ శారీతో కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్. ఇది నాకు ఇలా సింపుల్గా నార్మల్గా ఉండే ఇష్టం. సో నేను ఇది ఉంచుకున్నా. మంచి మంచి డ్రెస్సెస్ అన్నీ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ ఇక్కడ నేను ఈరోజు 73 or 75 kg ఇక్కడ ఉన్నాను. అంటే సపోర్ట్ చేసింది ఓన్లీ మీరు, మీకే నేను ఇవ్వాలి. నాకు నా ఫ్యామిలీ ఉంది, రిలేటివ్స్ చాలామంది ఉన్నారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు సన్నత నాకు ఇస్తుంది, అందరికీ ఇస్తుంది నాకెందుకు. బట్ నేను వాళ్ళు ఎవరిని ఇవ్వాలని అనుకోలేదు. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకే ఇచ్చేద్దాం మంచి మంచి అవుట్ఫిట్స్ అండ్ మీరు వేసుకుంటారు అని నేను అనుకుంటాను. జస్ట్ ఒక 5 minutes ఒక వీడియో కోసం వేసి తీసేస్తానంటే మీ గివ్ అవే ఇవ్వాలి అనుకునేదైతే నేను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను. అండ్ సి, ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తాము, 100 మంది దాన్ని ట్రైల్ వేసి తీసిన డ్రెస్ మనకు తెలుస్తుంది ఏంటి, తీసుకుని వేసుకుంటాం. పక్క వాళ్ళు ట్రైల్ వేసి వదిలేసిందే కదా మనం వేసుకుంటాం. సో అలా ఏదో చెప్పాలని ఇంకేదో చెప్తున్నాను అనుకుంటాను నేను. సో నేను నువ్వు వాడేస్తున్నావు, నువ్వు వాడేసిన తర్వాత ఇస్తున్నావు అంటే నేను అస్సలు నేను వాడింది నాకు నాది అనుకున్నానంటే నేను మీకు అది ఇవ్వను. ఫస్ట్ ఇది వచ్చిందంటే ఇది బాగుంది, ఇది వాళ్ళకి ఇద్దాం బాగుంటుంది కదా అంటే నా సబ్స్క్రైబర్స్ ఇంకా హ్యాపీ అవుతారు అనే వేలో నేను అలా మంచి మంచి నేను ఇచ్చే ఏ అవుట్ఫిట్ అయినా సరే చాలా మంచిది ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, నేనైనా సింపుల్ ఉంచుకుంటానేమో కానీ మనం ఒకరికి ఇచ్చేది మంచిదై ఉండాలని చెప్పి నేను ఫస్ట్లీ అది ఆలోచిస్తాను. మినిమం నేను ఇచ్చే ప్రతి అవుట్ఫిట్ మినిమం కాస్ట్ 1700-1800 ఉంటుంది, 1700-1800 అలా ఉంటుంది. ఈవెన్ నాకు నా ఫ్యామిలీలో మా మమ్మీ తిడుతూనే ఉంటుంది, ఎందుకు ఇచ్చేస్తున్నావు నువ్వు ఎంచుకో నీకు ఎక్కువైపోతే నాకు ఇచ్చే, అలా తిడుతూనే ఉంటారు. నా ఫ్యామిలీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి, ఎవరికి కూడా ఎప్పుడు ఇవ్వలేదు బికాజ్ వాళ్ళెవరూ నాకు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి మీరు, మీకే ఇవ్వాలి న్యాయంగా చెప్పాలంటే. అండ్ వన్ థింగ్, నేను కూడా పక్క వేరే యూట్యూబర్స్ లాగా అమ్ముకోవచ్చేసి నాకు వస్తున్న అవుట్ఫిట్ వాళ్ళందరూ ఇన్స్టా పేజెస్ పెట్టుకోను లేదంటే వాళ్ళ అకౌంట్స్లోనో ఇలా అమ్ముతున్నారు. ఒక 1800 డ్రెస్ తెచ్చి 1500-1400కి అమ్ముతున్నారు. నాకు నేను అలా అమ్ముకుంటే చక్కగా నాకు ఎలా లేదంటే 1000 rupees అయినా వస్తుంది మీకు ఫ్రీగా ఇచ్చే బదులు. ఇంకా మీకు ఫ్రీగా ఇచ్చినప్పుడు కొరియర్ ఛార్జెస్ కూడా నావే. సో చెప్తున్నా, అంత ప్రాఫిట్ అమ్ముకోవడం మానేసి నేను ఇక్కడ ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. సరే అమ్ముకుంటే ఏమొస్తుంది, ఒక 1000 rupees 1500 అది చూసుకోకూడదు కదా, ఇచ్చేద్దామని చెప్పి నేను అవి మీకు ఇచ్చేస్తున్నాను. అంతే రీజన్. ఇంకా వేసుకున్నా వేసుకోలేదు, ఆ 5 minutes కూడా వేసుకోవడం మీకు ఇష్టం లేదు అంటే హ్యాపీగా మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరమే లేదు. కావాల్సిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, తీసుకుంటారు అంతే. ఇంకా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను అంతా కూడా చెప్పేస్తా కదా, ఇంక ఇప్పుడు రూల్స్ చెప్తాను. నేను రూల్స్ పెద్దగా ఏం చెప్పను, అందరిలా సబ్స్క్రైబ్ అది ఇదని. నార్మల్ నా ప్రతి వీడియోకి కామెంట్ ఉండాలి మీది, అండ్ నేను పెట్టే ప్రతి లాంగ్ వీడియో ఫుల్గా చూడాలి. నాకు తెలుస్తుంది ఎవరు ఫుల్గా చూస్తున్నారు ఎవరు ఫుల్గా చూడట్లేదు అని. మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మాత్రమే నేను మిమ్మల్ని కన్సిడర్ చేయగలను గివ్ అవే, పార్టిసిపేట్, యా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టు నేను మిమ్మల్ని కన్సిడర్ చేయగలను అన్నమాట. సో మీరు జస్ట్ ఈ 2 rules, మీరు ఏం చేయాలంటే నేను పెట్టే ప్రతి ఫుల్ వీడియో ఫుల్గా చూడాలి, ఇంకా షార్ట్ లాంగ్ వీడియో అన్నిటికీ కూడా మీ సైడ్ నుంచి కామెంట్ ఉండాలి. అండ్ దట్టు అక్క నా గివ్ అవేవు అలా కాదు, మీరు నిజంగా పార్టిసిపేట్ చేస్తే నేనే ఇస్తాను. 1-2 giveaways ఉండవు నా దగ్గర డెఫినెట్గా,
చాలా గివ్అవేస్ ఇస్తూనే ఉంటున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడైతే నాకు మంచిగా అనిపించింది సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి అని అనిపించింది అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నా. ఇంకా ఫస్ట్లో అవుట్ఫిట్స్ ఇస్తున్నాను నేను మీకు, అవుట్ఫిట్స్ ఇస్తున్నాను, లిప్స్టిక్స్ ఇస్తా అన్నాను కదా, అది ఎందుకు ఆగింది అంటే అది కూడా రీజన్ చెప్తా. అవుట్ఫిట్స్ ఆల్రెడీ ఇద్దరు గివ్అవేస్ వాళ్ళకి కొరియర్ చేసేస్తా. ఆ షార్ట్ నేను అప్లోడ్ చేయలేదు, అందరూ ఇచ్చేవా లేదా అని అడిగినారు కదా, నా నెక్స్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తా పక్కగా. ఇంకా లిప్స్టిక్స్ ఎందుకు ఆగాయంటే అది ప్రాపర్ ప్యాకేజింగ్తో ఇవ్వాలి. నేను ఆల్మోస్ట్ ప్యాకేజింగ్ చేసి నార్మల్ కొరియర్ ప్యాకెట్స్లో పెట్టేసా, బట్ అవుట్ఫిట్స్ అయితే నార్మల్ ప్యాకింగ్లో వెళ్ళిపోతుంది, అది పెద్ద ప్యాకెట్ వస్తుంది కాబట్టి. లిప్స్టిక్స్కి వచ్చేసరికి ఇది ఇంత ప్యాకేజింగ్ మాత్రమే వచ్చింది. సో మీరు ఇలాగిస్తే లోపల గ్లాస్ ఐటెం ఏదైనా ఉంటే విరిగిపోద్ది. లిప్స్టిక్స్ లిక్విడ్ లిప్స్టిక్స్ అన్ని గ్లాస్ ఐటెం ఉంటాయి, విరిగిపోతాయి. కొన్ని కొన్ని వెళ్తాయి వెళ్ళవు అని వాళ్ళు చెప్పేసరికి నాకు ఓకే వెళ్తాయో వెళ్ళవో ఆగదాం, ప్రాపర్ ప్యాకేజింగ్ చేసి పంపిద్దామని ఆగా. అండ్ అందుకే నేను ఇంకా ఎవరిని డిసైడ్ కూడా చేయలేదు. ప్యాకేజింగే ఫస్ట్ మంచిగా లేదు, మంచి ప్యాకేజింగ్ చేసి పంపిద్దాం లిప్స్టిక్స్ అని. లిప్స్టిక్స్ ఆగే నేను ఇవ్వను అని అనట్లేదు, పక్కన అక్కడ ఉన్నాయి ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నాయి, కాకపోతే ఇంకా ప్రాపర్ ప్యాకింగ్ చేయలేదు. నాకు కూడా తెలియదు, నేను కాలేజ్ స్టూడెంట్ని, సీ కాలేజ్కి వెళ్ళాలి, ఓ పక్క వీడియోస్ చేయాలి, కామెంట్స్ రిప్లై ఇవ్వాలి, ప్యాకింగ్ అంతా నాది, ప్రతిదీ మొత్తం నేనే. సో నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకే ఇంకా అది లేట్ అయింది. ఇంకా దాని తర్వాత 100K టోటల్ మొత్తం 3 హాఫ్ సారీస్, 5 అనుకున్నాను కానీ కొరియర్ ఛార్జెస్ చాలా ఎక్కువవుతున్నాయి నాకు, ఇస్తుంటే అర్థమవుతుంది. నా పాకెట్ మనీకి కూడా సరిపోవట్లేదు, అంత ఎక్కువ అవుతున్నాయి కొరియర్ ఛార్జెస్. అందుకే 3 హాఫ్ సారీస్ ఇస్తాం, మంచిగా ఇస్తున్నా. ఒక్కొక్క హాఫ్ సారీ కూడా మినిమం 1700 పైనే ఉంటుంది. మీరు నా దగ్గర నమ్మకపోతే మీరు ఏదైనా ఇన్స్టా పేజెస్ ఆర్ మీ షో ఎక్కడైనా సర్చ్ చేసుకొని రేట్ కనుక్కోవచ్చు. అబద్ధం ఏం చెప్పట్లేదు, ఎంత అవుట్ఫిట్ రేట్ అయితే అంత చెప్తాను. మినిమం 1700 కంటే ఎక్కువ ఉంటుంది అవుట్ఫిట్ కాస్ట్, మంచి వేస్తా. 100K అయితే 3 హాఫ్ సారీస్ ఇస్తున్నా 3 లక్కీ వినర్స్కి. ఇంకా ఈ 90K ఏదైతే ఉందో అక్కడ కూడా ఏమైనా అంటే, నాకు ఫస్ట్లీ మేకప్ ప్రోడక్ట్స్ ఇవ్వాలన్న ఐడియా లేదు, కానీ అందరూ కూడా అక్క మేము మేకప్ ప్రోడక్ట్స్ కొనుక్కోలేకపోతున్నాం, మా ఇంట్లో కొనుక్కొని ఇవ్వట్లేదు, ఏదైనా గివ్ అవే పెట్టి ఇవ్వచ్చు కదా అని మీరే నాకు ఐడియా ఇచ్చారు. సరే నాకు అనిపించింది మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ గివ్ అవే ఇద్దాం అనుకున్నా, లైక్ షుగర్, ఈబా, మంచి మంచి బ్రాండ్స్ ఇస్తాను. మినిమం ఒక ప్రోడక్ట్ 800 to 900 ఉంటుంది ఒక్కొక్కటి, ఒక ఫౌండేషన్ 800, ఒక కాంపాక్ట్ పౌడర్ 700, అలా ఉంటుంది, అన్ని బ్రాండెడ్ ఇస్తా అలా అనుకున్నా. సో నేను ఒకరికి ఒక ఫుల్ మేకప్ సెట్ ఇద్దాం అనుకున్నా విత్ ఫుల్లీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్. కానీ మా అక్క అన్నది ఒకరికే, ఐ మీన్ సి అందరూ లూజ్ పౌడర్ వాడరు, నేనైతే అసలు లూజ్ పౌడర్ కాంపాక్ట్ అస్సలు యూజ్ చేయను, నాకు ఇలా డ్యూయీగానే ఇష్టం, మ్యాట్ ఫినిష్ నచ్చదు. సో నీలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ ఇచ్చేసే బదులు డివైడ్ చేయి 2 సపరేట్గా, ఐ మీన్ వీళ్ళకి అన్నీ వచ్చినట్టు అని, ఐ మీన్ ఒక ఇద్దరికి అన్నీ వచ్చినట్టుగా చూడు, ఒక ఇద్దరికి ఇవ్వు ఒకరికి కాదు అన్నది. సో ఇన్ దాట్ కేస్ నేను నా 90K ఇద్దరికి మేకప్ సెట్స్ ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను ఏంటి నేను చెప్తా క్లియర్గా, ప్రతిదీ విత్ బ్రాండ్ మెన్షన్ చేస్తాను అండ్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్, బ్రాండ్ ప్రోడక్ట్స్ ఇస్తా, అవి కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. క్లియర్గా మీరు నా షార్ట్ వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోలో చెప్తా, ఏదైనా ఒక లాంగ్ వీడియోలో ఇప్పుడే నెక్స్ట్ షార్ట్లో ఎప్పుడో నేను అనౌన్స్ చేసేస్తాను మేకప్ ప్రోడక్ట్స్ గివ్ అవే కూడా. 90K ఎగ్జాక్ట్, 90K మేకప్ ప్రోడక్ట్స్ ఇద్దరికి ఫుల్లీ బ్రాండెడ్ సెట్స్. ఇంకా 100K అవుట్ఫిట్స్ 3. ఇంతతో అయిపోలేదు, నేను యాక్చువల్ 5 అనుకున్నా, ఎందుకాగానంటే నెక్స్ట్ మళ్ళీ 120 అలా ఇవ్వాలి కదా, వస్తూనే ఉంటుంది సబ్స్క్రైబర్స్, నేను పెట్టే కాంటెంట్కి నా కసికి ఎలాగోలు వస్తూనే ఉంటారు. వచ్చే ప్రతిదాన్ని నేనెంత ఎంజాయ్ చేస్తానో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలి. ఇది 100K ఆగిపోదు కదా, వస్తూనే ఉంటాయి, మీకు గివ్అవేస్ ఇస్తూనే ఉంటాను. ఏదో మీరు ఇస్తే వస్తారేమో అని కాదు, నాకు ఎలా అయినా వస్తాయి. ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. సో నేను పెడుతూ ఉంటాను, నాకు వస్తూ ఉంటాయి. సో నా హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో గివ్అవే రూల్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇంకేమీ ఉండదు, నేను పెట్టే ప్రతి లాంగ్ వీడియో ఫుల్గా చూడాలి, దాని తర్వాత ప్రతి షార్ట్కి దీనికి కామెంట్, మీకు నచ్చిన కామెంట్, నాకు గివ్అవే ఇవ్వు అని కాదు, బాగుంటే బాగుంది, ఇది బాగాలేదంటే బాగాలేదు, నెక్స్ట్ ఇది ట్రై చేయి, అలాంటివి ఏమైనా సరే ఐ కెన్ కన్సిడర్ యూ యాజ్ అ గివ్అవే విన్నర్. సో అంతే, మరి గివ్ అవే రూల్స్ పెద్దగా ఏం లేవు. ఇక్కడ యాక్చువల్గా అవుట్ఫిట్ చూపిద్దాం 100K ఇచ్చేవి అనుకున్నాను, ఇంకా వీడియో లెంతీ అయిపోద్ది, నా షార్ట్ వీడియోస్లో పక్కా చూపిస్తాను, మీకు డెఫినెట్గా నచ్చుతాయి, ప్రతిదీ మంచి అవుట్ఫిట్ ఇస్తాను నేను. నా ముందు నుంచి ఇచ్చిన గివ్ అవేలు అన్నీ కూడా మంచి మంచి అవుట్ఫిట్స్, ఇంకా అన్నీ మంచిగా మీకు ఇస్తాను, నార్మల్గా నేను ఎంచుకుంటాను చెప్పాలంటే.
సో అలా అన్నమాట. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడమే ఈ గివ్ అవే ఒక కాన్సెప్ట్. మరి పక్క వాళ్ళని ఎలా ఇస్తున్నారో నాకు తెలీదు, నా కాన్సెప్ట్ ఇది. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ప్రతి నెల నెలగా ఇస్తూనే ఉంటాను ఇంక వీలైతే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.